హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం చంద్రగిరిలోని వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ దగ్గరున్న పోలేరమ్మ ఆలయం దగ్గర అయితే ఉన్నాం. ఇవాళ ఉదయం నుంచి అమ్మవారు కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూస్తున్నారంట. సో ఆ విశేషాలేంటో ఇక్కడ ఆలయ ధర్మకర్త వాళ్ళు ఉన్నారు, ఒకసారి సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మేమమ్మ ఈరోజు నాగల చవితి కాబట్టి తెల్లవారుతోనే పుట్ల పాలు పోసేదానికి వచ్చాము. అన్ని పుట్ల పాలు పోసాక అన్ని గుళ్ళు తీసుకుంటూ ఇక్కడికి వచ్చాం. పోలేరమ్మ టెంపుల్కి వచ్చినాము. పోలేరమ్మ టెంపుల్కి వస్తానే అమ్మవారు కళ్ళు తెరిచిండాది. తొలిగా నేనే చూశాను. నేనే చూసి ఇక్కడున్న ఒక 30-40 మంది దాకా ఉన్నారు టెంపుల్లో, అందరికీ పిలిచి చెప్పాము. అది ఊరందరికీ ఎట్లా తెలిసిందో తెలిసిపోయింది. తెలిసినాక ఇప్పుడు వరకు హెచ్చు తక్కువలుగా 2-3 వేల మంది దేవుడు దర్శనం చేసుకున్నారు. ఇక్కడ వచ్చి పోలేరమ్మతో పాటు వీరబ్రహ్మ గారు, ఆంజనేయ స్వామి, ఈశ్వరుడు, మిగతా ఇతరత్ర దేవతలు, నాగలమ్మ అన్నీ ఉండారు. ఇక్కడ ఈ గుడి ప్రాముఖ్యత ఏమంటే ఈశ్వరుడు, ఆంజనేయ స్వామి ఒకే గర్భగుడిలో ఉండటము, ప్లస్ వచ్చి ఇక్కడ పక్కనే బ్రహ్మంగారు గుడి సన్నిధి ఉండడము, రాయల వారి కోనేరు కూడా ఇక్కడ ఉండాది. చంద్రగిరి కోట కట్టకముందే ఇక్కడ కోనేరు కట్టినారని ప్రసిద్ధి. ఇక్కడ కోనేరు కట్టినాకే చంద్రగిరిలో రాయలవారు కోట కట్టినారని చెప్పుకుంటూ ఉంటారు పెద్దవారు. అది ఆ గుడి సన్నిధిలో ఈరోజు అమ్మవారు పోలేరమ్మ కళ్ళు తెచ్చారు. తెల్లవారుతో 8:30-9 గంటల నుంచి మధ్యాహ్నం 12-12:30 వరకు అమ్మగారు కళ్ళు తెరిచే ఉన్నారు. హెచ్చు తక్కువ 2000 మంది హెచ్చు తక్కువ కళ్ళు తెరిచిందే చూశారు. మళ్ళీ ఇప్పుడు కూడా జనాలు వస్తూనే ఉన్నారు. ఓకే సార్, మీరు చూసారా సార్ అమ్మవారు కళ్ళు తెరిచి? చూశాను. తెల్లవారుజామున అమ్మవారు నాగ ఇది రోజున మేము కళ్ళార చూసినాము. ఆమె ప్రభావం చూపించినది. మేము ఇక్కడ గుడి కట్టిస్తున్నాము, బ్రహ్మంగారు గుడి. ఆమె దగ్గర పోలేరమ్మ ఉన్నది. ఆమెను ఎవరు పట్టించుకోవటం లేదు జనాలు. అందువల్ల ఆమెను పట్టించుకోవడం కోసం ఆమె ప్రభావం ఈరోజు చూపించినది. నాగల చవితి రోజున అందరూ చూడాలని ఆమె ప్రభావాన్ని చూపిస్తున్నది. బ్రహ్మంగారి కంటే పోలేరమ్మ ఆమెకి చాలా భక్తురాలు. అందువల్ల పోలేరమ్మ గుడిని అందరూ పట్టించుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. ఇట్లా ఆలయ ధర్మకర్తం. ఇక్కడ చంద్రగిరి గ్రామ దేవత అయినట్టు మూలస్థానమ్మ, ధర్మరాజులు వాళ్ళు కూడా తోటోత్సవమని ఒక ఉత్సవం జరుగుతుంది పెద్ద పండగలప్పుడు. 5వ రోజు ఇక్కడొచ్చి విడిది చేసి అమ్మగారు వాళ్ళు ఒక రోజంతా ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి ప్రయాణమయ్యి వాళ్ళు స్వస్థలాలకి, గుడికి, మూలస్థానం గుడికి ఆవిడికి వెళ్తారు. దానికి సంబంధించిన రచ్చలు కూడా ఇక్కడ ఉన్నాయి. సపరేట్గా కట్టున్నాము దేవుడికి అనేసి. అంత ప్రాముఖ్యత గల స్థలము. దగ్గర దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహము వేరే వాళ్ళు చూసి 1100 సంవత్సరాలు అయింది ఈయన వయసు రాయి చెక్కే విగ్రహం ఉండి అని చెప్పినారు. ఓకే సార్, సూర్యకిరణాలు పడ్డాయి అమ్మవారు కళ్ళు తెరిచే టైంకి అని చెప్పారు. అంటే అమ్మవారు కళ్ళు తెరిచి మూసి బ్లింక్ లాగా చేశారు? 4-5 సార్లు బ్లింక్ చేశారు. అందరూ జనాలు కూడా చూశారు. ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచింది. మళ్ళీ 2 కళ్ళు తెరిచినారు. ఫస్ట్లో 1 కుడి కన్ను మాత్రమే తెరిచినారు. మళ్ళీ కొంచెం తర్వాత ఆ కన్ను మూసి 2 కళ్ళు ఒకేసారి తెరిచినారు. ఓకే, మరి ఇక్కడ మరికొంతమంది భక్తులు అయితే ఉన్నారు, వాళ్ళు కూడా చూసారంట. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు ఏం చూసారు? మేము అదే చూసామండి. మేము యాక్చువల్గా తిరుపతిలో ఉంటాము. మాకు తెలిసిన వేరే వాళ్ళు కాల్ చేసి చెప్పారు. అది తెలియగానే మేము వెంటనే వచ్చాము అమ్మవారిని చూద్దామనేసి. ఓకే, మార్నింగ్ వచ్చి చూసి ఇప్పుడే వచ్చాము. మార్నింగ్ చెప్పారు, ఇప్పుడు ఇంతకుముందు మేము ఒక 1/2 అవర్ అవుతుంది ఇక్కడికి వచ్చి. మీరు చెప్పండి అమ్మా. మేము ఇక్కడే మేడం ఉండింది, అదే మా ఇల్లు. ఇక్కడ నేను అభిషేకాలు చేసుకుంటా ఉన్నా, పూజలు చేసుకుంటా ఉన్నాను. బాగా మనకి ఎట్లా నచ్చితే అటు ఉంటుంది. ఆమె ఆమెని మెయిన్ పట్టించుకునేవాళ్ళు లేరని ఈరోజు కళ్ళు తెరిచింది. అస్సలు ఇంతకుముందు ఒక బాగు స్వామి ఉన్నాడు, బాగా ఏదో ఆయన తగ్గించేస్తాడు. ఆయన కాళ్ళు ఇరిగిపోయినాయి, పై నుంచి పడి కాళ్ళు ఇరిగిపోయినాయి. ఆయన దగ్గర 2 సంవత్సరాలు రాలేదు. అప్పటి నుంచి ఇక్కడి నుంచి రావటం లేదు ఆయన. అప్పుడు ఇక్కడ అమ్మని ఎవరు పట్టించుకోవాలా గమ్మనే ఉన్నారు. మొన్న కూడా వచ్చిపోయినా, ఎదిగా ఉంది ఆమె. నేనే ఏడ్చుకుంటా వెళ్ళిపోయినా చూసి. చాలా సత్యమైన తల్లి, చాలా భక్తులకి అనుకుని చేస్తుంది. అదైతే ఖచ్చితంగా ముక్కుంటే అన్ని చేస్తుంది, నాకు చేస్తుంది. ఇక్కడ నేను ఇక్కడే ఉన్నా 3 ఏళ్ళుగా, ఇప్పుడే తిరుపతికి వెళ్ళినా. మీరు చూసారా అమ్మవారు? మాకు ఇక్కడ వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఇప్పుడే వచ్చాను మేడం. ఇక్కడే ఉన్నాను, తిరుపతికి వెళ్ళిపోయారు. 5 నెలలు అవుతుంది ఇక్కడ ఉండే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మీ భక్తురాలు కదా నువ్వు, పోలేరమ్మంటే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఓకే మేడం, ఇక్కడ ఎక్స్ MPTC అయితే ఉన్నారు, ఒకసారి సార్ని కూడా అడుగుదాం. చూసారా అమ్మవారు ఇలా కళ్ళు తెరిచి ఉండడం? నమస్తే సార్. నమస్తే అమ్మా. చెప్పండి సార్, మీరు ఎప్పుడు వచ్చారు, చూసారా ఇలాగా? మేము ఉండేది ఈ ప్రాంతంలోనే అమ్మా. తెల్లవారుజామున అదే 8:30 ఆ ప్రాంతంలో మా అబ్బాయి
కోల మల్లికార్జున అని బోర్డు మెంబర్ అబ్బాయి. అనాన్న ఈ మాదిరిగా పోలేరమ్మ కళ్ళు తెచ్చిందిన మన కాశీ అన్న వీళ్ళంతా చెప్పారు అని అంటే నేను వచ్చి చూశాను. వచ్చి చూసిన తర్వాత ఇక్కడ జనాలు చాలా ఫుల్గా ఉన్నారు ఆ టైంలో. మళ్ళీ సరే జనాలు దర్శించుకోని అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చాను. చూస్తే ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. అమ్మవారు ప్రతి ఆమె పవర్ అనేది తెలిసింది. ఇక్కడ చాలా పవిత్రమైన ప్లేస్ అమ్మ ఇది. ఊరికంతటికి ఈశాన్యం ఇది. ఈశాన్యంలోనే కోనేరు దవడం ఆ రోజుల్లోనే రాయలవారి రోజుల్లోనే ఈ ఊరు బాగుండాలని ఇక్కడ ఎన్నో విశేష పూజలు జరుగుతాయి. ప్రతి కొండ చుట్టూ అంటే అన్న చెప్పినట్టు తోటోత్సవం అన్నాడు కదా, ఆ తోటోత్సవం అనేది కొండ చుట్టూలో భాగం. అది ఆ కొండ చుట్టూ రోజున ఊరు దేవతలు మూలస్థానమ్మ అయితేమి ధర్మరాజులు అయితేమి అన్ని దేవతలు ఇక్కడికొస్తారు. ఇక్కడ దానికోసమే ఎమ్మెల్యే గారి నిధులతో కూడా ఫండ్స్తో ఈ రచ్చలు కట్టించారు. రచ్చలు అనేది నాటి కాలంలో ఒకటివి, ఇప్పుడు మళ్ళీ అది ప్రాచీనంగా వచ్చింది. అంటే ఎంత విశిష్టమైన ఏరియా ఇది, బ్రహ్మంగారు ఉండే ఏరియా. బ్రహ్మంగారు గుడి పక్కనే ఈశ్వరుడు ఆంజనేయ స్వామి ఉన్నారు, నాగాలమ్మ తల్లులు ఉన్నారు. ఇక్కడ ఇంత పవిత్రమైన ప్లేస్ మా చంద్రగిరిలో ఉండడం మాకు చాలా గర్వకారణం. అందరికీ కూడా భక్తిభావంతోనే వస్తారు. ఈ మధ్య అంటే ఈ జనాల గురించి తెలిసిందే, పూజలు పునస్కారాలు ప్రతి సంవత్సరం చేస్తారు. మామూలుగా చేరది ఈ చుట్టుపక్కల ఏరియాలంతా వస్తారు జనాలు, వేలల్లో లక్షల్లో వస్తారు జనాలు. అంతటి అమ్మవారిని ఇంక జనాలు అన్నట్టు పట్టించుకోలేదనో కన్ను తెరవడం అనేది చాలా విశేషము. నెక్స్ట్ ఇయర్ అంటే చంద్రగిరిలో ఇప్పుడు అమ్మవారు మూలస్థానం ఆలయం చాలా పవర్ఫుల్, ఫోటోకు కూడా రాదు ఆమె ఒరిజినల్ విగ్రహం. అటువంటి గుడిని పడగొట్టేసి కడుతూ ఉన్నారు ఇప్పుడు. ఆమెను వచ్చి బాలాలయం చేసేశారు. ఆమె కూడా నేను లేను కదా అన్నట్లుగా ఆమె ఈ రూపంలో కూడా వచ్చి కన్ను తెరిచి నేను ఉన్నాను అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే చాలా పవర్ఫుల్, ఎక్కడెక్కడెక్కడ తమిళనాడు నుంచి, కేరళ నుంచి, కర్ణాటక నుంచి, మొత్తం సౌత్ ఇండియా మొత్తం వస్తారు అమ్మవారి దగ్గరికి. సత్య ప్రమాణాలు చేస్తారు, అంతటి పవర్ఫుల్. కాబట్టే అమ్మవారు ఈ అమ్మవారి రూపంలో కళ్ళు తెరిచి జనాలకి నేను ఉన్నాను, నన్ను పట్టించుకోండి అన్నట్టుగా చెప్పినట్టుగా మేము అనుకుంటున్నాము, పూజలు చేస్తాం. ఇక్కడ ఈశ్వర విగ్రహానికి అయ్యవారు పూజ చేయవచ్చు. అయ్యవారు లేకపోయినా కూడా మనం కూడా కాశీ విశ్వేశ్వర స్వామి మాదిరిగా తాకి మన చేతులతోనే అభిషేకం చేసుకోవచ్చు. అంత పవర్ఫుల్ దేవుడు ఇక్కడ ఉండేది. లింగం కూడా పెద్ద సైజులో ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెద్దదిగానే ఉంటుంది. ఇది ఈ రెండు విగ్రహాలు రాయల వాళ్ళ కాలంలో నుంచి ఉండాలి. ఇవాళ ఉదయమే పోలేరమ్మ అయితే కళ్ళు తెరిచిందని ఇక్కడున్న భక్తులు అందరూ చూశామని చెప్పారు. ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా పూజ చేస్తున్న ధర్మకర్త పూజారి అయితే ఇక్కడ ఉన్నారు. ఒకసారి స్వామితో మాట్లాడదాం, ఈ గుడి ఎలా ఏర్పడింది అన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్కారం అమ్మా. చెప్పండి స్వామి. ఈ చంద్రగిరి ఏర్పడడానికి కారణము ఇది, చంద్రగిరి వీరబ్రహ్మ గారి చరిత్రలో చంద్రగిరి చిన్న పట్టణం అవుతుందని చెప్పారు. ఆ విధంగా అవుతుంది. దీనికి కారణం ఎట్లా ఏర్పడిందంటే, ఈ చంద్రగిరిలో తిరుపతి కళ్యాణకట్లో పనిచేసేటువంటి నాయి బ్రాహ్మణ పెరుగు కృష్ణయ్య అనే ఆయనకి అక్కడ సెక్రటరీగా ఉండి పెద్దగా ఉండేటువంటి ఆయనకు వెంకటేశ్వర భక్తుడే. ఆయన యాత్ర పోయేటప్పుడు బ్రహ్మంగారు ఆయనకు దర్శనమిచ్చినారు. బ్రహ్మంగారు ఇక్కడ గుడి కట్టిస్తామన్నారు. అప్పుడు ఇక్కడ తోట అనేక రకాల గుళ్ళో అది అంతా ఉండింది, చిన్న చిన్నగా అంత చెట్టు ఉండింది అనమాట. ఆంజనేయుల గుడి కూడా ఏమి పైన ప్రకారం ఏమి లేదనమాట, బరాబర్ అది రాయల వారి కాలంది అనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, దీన్ని ఏదో కట్టాలని పూజ చేసి అంటే నేను మేము వచ్చిపోతాను, అప్పుడంతా బొంకలో నీళ్ళు అంది కాలువలంతా బాగా పోతూ ఉండింది అనమాట. ఆయన ఇది ఎవుద్దంటే పాతపేటలో కనుక్కొని ఒక రెడ్డిది ఉండింది. వాళ్ళు ఎప్పుడో రాజుల వారి కాలంలో ఏదో పనిచేస్తూ ఉండి వాళ్ళకి అదనపుగా ఏదో ఇస్తున్నారని వాళ్ళ దగ్గర ఉంటే పాదిరి కృష్ణారెడ్డి అని ఆయన దగ్గర ఆయన స్వాధీనంలో ఈ భూమి ఉండిందనమాట. ఆ పాదిరి కృష్ణారెడ్డి దగ్గర వెలకిచ్చి కొనుక్కున్నాడు అనమాట. ఆయనకు ఇక్కడ గుడి కట్టమన్నాడు. నాకు వెంకట యాత్ర పోతే ఆయన దర్శనం వచ్చి రే పలాంటి చోట నన్ను కట్టిస్తున్నాయని చెప్పాడంట. ఆయనకు బ్రహ్మంగారే ఆయన చెప్పాడు అనమాట. కనపడినాడు ఆయన చాలా నిదర్శనాలంట. ఆయన దోవలో కూడా వస్తా పోతా ఉంటే ఎవరో మాట్లాడినట్టుంటే మాట్లాడతారు, మళ్ళీ కంటికి కనపడేది లేదంట. ఆయన మామూలుగా వెంకటేశ్వర భక్తులే.
కానీ ఎవరంటే ఆయనకి ఇట్లా పడి మళ్ళా ఏమిరా ఇట్లుంది నేను ఏడుకొనేసి మళ్ళా అక్కడ కందిమల్ల పెళ్ళిపోయి మొక్కుని వస్తే వాళ్ళు వండుకొని నీకేదో నీకు అదృష్టం నీకు అమ్మాయి వచ్చింది కాబట్టి కట్టమంటే దాకా తీసి అప్పుడు ఆయన ఊరికే ఇస్తానంటే ఊరికే లేకుండా డబ్బులు ఇస్తాను నాకేదో దేవుడు ఇచ్చినాడు నాకు రుణం వద్దనేసి దాకా తీసుకున్నాడు 150 రూపాయలు ఇచ్చా వద్దు దాకా కూసుకున్నాడు అనమాట తీసుకునేసి ఆయన బ్రహ్మగారిని 3 అంకణాలు పెట్టి పటం పెట్టి పూజ చేసి ప్రతి సంవత్సరం 11 రోజులు హరికథ పెట్టించి బాగా చేస్తూ వచ్చాడు సాధుకృష్ణ సాయన ఆయన వీరభ్రహ్మ భక్తుడు ఆయన నెల్లూరు దగ్గర తాటిపత్రి ఆయన దగ్గర హరికథలు కూడా పెట్టించాడు ఇప్పుడు భారతం కూడా చెప్తా ఉన్నాడు అనమాట నాకు తెలిసి అప్పుడు పూజ చేసేదానికి మేము వంకలో కార్తీక మాసం మాఘమాసం చేస్తా వస్తా పోతా ఇక్కడ పూజ చేస్తుండే నేనేదో మామూలుగా నేను పూజ చేసుకునేవాడిని నువ్వు మంత్రాలు బాగా చెప్తావు నాయన ఇక్కడ నువ్వు ఉండు పూజారి నీకు 40 రూపాయలు ఇస్తాడు నాకు వద్దునైనా మా అమ్మకి నేను ఒకడే కొడుకు ఇక్కడ ఏదో పూజ చేస్తాను నేను తీసుకోలేదు అప్పుడు 1960లో కథ అంతకుముందుకి నేను కట్టినాడు కానీ ఏమంటే నేను వస్తా పోతా చూస్తూ ఉన్నాం ఇదంత కానీ మళ్ళీ ఉండికే నేను పూజ చేసుకుని పోతా ఉన్నాం ఆయన నేను ఈశ్వరుడికి ఇదంతా ఆయన నూనెడు నాకు డబ్బు ఉంది తర్వాత నేను ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను ఊరికే చేస్తాను అని ఇట్నే చేస్తూ వచ్చినాము మళ్ళీ ఒకరోజు ఏం చేశానంటే అప్పుడు బావిలో నీళ్లు చెందుకొని కూడా తెల్ల 3 గంటలకి వచ్చి లేపేస్తాడు తెల్లవారు ఇక్కడ అసలు గీతామందిరం ఈ ఊర్లో ఇక్కడనే ఏర్పడింది అనమాట గీతామందిరం చేసి 30 ఏళ్ళు ఇక్కడ తెల్లారు చేసి 3 గంటలకు అందరూ వచ్చి పారాయణ చేసేది భోజనాలు చేసేది మా వాళ్ళంతా వంట చేసి పెట్టేది అందరు సరిని చేసి రాత్రి 3 పొగులు కూడా ఇస్తే బాగా జరిగింది వైభవంగా జరిపించినాడు నేను ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం సరిలేక బలహీనంగా ఉండి మా వాడిని పూజ పంపిస్తూ ఉన్నాను వాడు వచ్చినాడు నా బిడ్డలు కొడుకు లేదు బామ్మది అంతా ఒంటిగానే ఉన్నాము వాడు చూసినాడు నాకు వస్తే చెప్తే అప్పుడు తెలిసిందనమాట అది సంవత్సరం ఆయన మహత్వం ఉంది విగ్రహం నేనే తయారు చేసింది 3 రాత్రులు చేసి తయారు చేసింది ఇక్కడ విగ్రహాలు ఇవన్నీ అంత ఉచితంగా చేశాను డబ్బు ఏం తీసుకోలేదు నేను బాడిగింట్లోనే ఉన్నా ఈ విధంగా వచ్చి అడిగిన దానికి చాలా సంతోషము చంద్ర గిరి చిన్న పట్టణం అవుతున్నాడు ఈ సువర్ణముఖి దిగిన ఇప్పుడు ఇంతవరకు నీళ్లు పారుతూ ఉండింది ఇదంతా ఇదంతా ఆకుపోయి చేసుకునేసినారనమాట అదే సరే మనం ఏం చేసి మేము గవర్నమెంట్కి ఏమి రాసినాం ఎక్కువ నేను కూడా అప్లై చేసినాం ఎవరు ముందుకు రాలేదు అడిగింది అనమాట ఇంతవరకు క్లుప్తంగా అనమాట సార్ మీరు చెప్పండి సార్ మీరు చూసారా నేను ఇక్కడ పూజారిగా ఉన్నాను పోలేరమ్మకి బ్రహ్మంగారి గుడికి అన్నిటికీ మెయింటెనెన్స్ కాబట్టి నేను పాలు పెరుగు అభిషేకాలు చేసిన తర్వాత మళ్ళీ కాశీ సిటీ అనేసి ఆయన చూశాడు పర్ఫెక్ట్గా నేను పెద్దగా గమనించాలా మళ్ళీ అతను చెప్పినాక చూస్తే అది నిజమే వాస్తవమే జరిగింది అప్పటి నుంచి పూర్వ ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు అదే విషయం ఓకే సార్ ఇక్కడ శుక్రవారం అభిషేకం జరుగుతాయి ఇక్కడ గ్రామదేవత దగ్గర చంద్రగిరిలో జనవరి నెలలో ఆమెకు తోటచ్చు మాదిరి ఇక్కడ జరుగుతుంది ఆమె అమ్మగారిల్లు అని ఆనవాయితీ అదే విషయం మేడం ఇక్కడ వంశస్థులు ఉన్నారంట ఆ గుడికి సంబంధించిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడదాం అమ్మ చెప్పండి అమ్మా మీరు చూసారా మీకు ఎప్పటి నుంచి ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ కోనేరు ఉండేది అక్కడ బట్టలు ఉతుకునేదానికి వచ్చేవాళ్ళము అప్పుడు బాగా ఆడతా పాడతా ఇక్కడే ఉండేవాళ్ళము మాకు భక్తి అంటే ఏందో తెలియదు మా అమ్మ ఫస్ట్ మాకు పూజ పురస్కారాలంటే ఏందో తెలియదు భక్తి అంటే ఏందో తెలియదు ఫస్ట్ మా అమ్మ ఈ దేవుణ్ణి బాగా నమ్మింది మా అమ్మ చనిపోయిన తర్వాత మా అక్క మేము అందరూ కలిసి ఏడ్చి పూజలు చేస్తున్నాము మాకు ఈ తల్లి సత్యమైన తల్లి మేము ఏమనుకుంటే జరుగుతూ ఉంది ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తుంది అనే లోపల మాకేం చెప్పాలో అర్థం కాకుండా ఆనంద బాష్పాలు ఒక భయము ఆమెని కడిగి మేము పూజ చేస్తున్నాము ఎట్లా ఆమెను తాకినామా పూజ చేస్తున్నామా ఇప్పుడు కళ్ళు తెరిచింది అని వినంగానే మాకు ఏదో షాక్ లాగుంది కానీ చాలామంది బయట నుంచి కూడా ఇంతమంది వచ్చి చూస్తున్నారు కదా చూస్తూ ఉంటారు ఈ పండుగ జనవరిలో వచ్చి పెద్ద పండుగ వస్తుంది కదా అప్పుడు 5వ రోజు తోటచ్చువన్ వస్తుంది ఆ రోజు బాగా గ్రాండ్గా చేస్తారు ఇక్కడ అన్నదానాలు అన్నీ ఉంటాయి మేము తిరుపతిలో ఉంటాం అక్కడి నుంచి వచ్చి మా అమ్మ ఆనవాయితీ మేము కంటిన్యూ అట్లే చేస్తున్నాం ఏం లేదు ప్రతి సంవత్సరం మేము ప్రసాద్ అంతా చేసుకొచ్చి అందరికి పచ్చులు ఉంకాలకి అంతా ఇచ్చేసి ఈ చుట్టుపక్కల ఊర్లో అంతా వస్తారు బాగా గ్రాండ్గా చేసుకొని సంతోషంగా పోతాం ఓకే మీరు కూడా ఈ జరుగుతుంది మా అమ్మమ్మ వాళ్ళు చేశారు మా అమ్మ వాళ్ళు చేస్తున్నారు నెక్స్ట్ మేము చేయాలి ఆ దయ వల్ల మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కోరిన కోరికలన్నీ తీరుస్తుంది చాలా మహిమ గల దేవత అంటే మీకు ఎలా అనిపించింది ఇవాళ ఇంత పెద్ద వింత జరిగింది కదా ఇంకా ఆశ్చర్యంగానే ఉంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది
ఇక్కడ భక్తులు కూడా ఇక్కడి నుంచే కాకుండా బయట తమిళనాడు ఆ సైడ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని అయితే దర్శించుకుంటారంట. కొంతమంది ఇక్కడ మూలస్థానం అమ్మే ఇలాగా ఈ అమ్మని పట్టించుకోవాలి అందుకని ఇలా కళ్ళు తెరిచిందని కూడా అంటున్నారు. సో ఈ విశేషం అయితే ఇక్కడ చంద్రగిరిలో అయితే ఇవాళ జరిగింది.